హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ మహేష్ రామశెట్టి. వెల్కమ్ టు మై ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, నేను లాస్ట్ వీడియోలో వచ్చేసి 64 కలర్లలో మొదటి 11 కలర్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో వచ్చేసి 30వ కలర్ కూడా ఈ వీడియోలో చూస్తాను. ఫ్రెండ్స్, యాజువల్లీ నేను ఈ వీడియో పెట్టడానికి కూడా కారణం ఏంటంటే, నేను యూట్యూబ్లో చాలా సెర్చ్ చేశాను, నాకు 64 కలర్ల గురించి పూర్తిగా చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు. అంటే ఆ పేర్లు వరకు కావాలంటే దొరుకుతున్నాయి, కానీ ఆ పేర్లకు అర్థాలు ఏంటనేది తెలియట్లేదు అనమాట. సో అందుకోసం నేను తెలుసుకున్నాను, అందుకోసమే వీడియో చేస్తున్నాను. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన భారతీయ సంస్కృతిలోని ఈ 64 కళల్లో ఈరోజు మిగతా కళల గురించి చెప్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడు మనము 17వ కళ నుంచి 31వ కళ వరకు కూడా ఈ వీడియోలో చెప్పుకుందాము. ఒకసారి వీటి పేర్లు చూద్దాం. సాముద్రికం 18వది, రత్నశాస్త్రం 19వది, గజలక్ష శాస్త్రం 20, మల్ల శాస్త్రం అలాగే 21, పాకశాస్త్రం 22, వృక్షశాస్త్రం 23, గంధపాదము 24, రసాయన శాస్త్రం 25, ఖనిజవాదము 26, రసవాదము 27, జలవాదము 28, అగ్నిస్తంభన 29, ఖడ్గస్తంభన 30, వాక్స్తంభన 31, వాయుస్తంభన. ఈ విధంగా ఈ 31 వరకు మనము పేర్లు చూసాం. ఇప్పుడు వీటి యొక్క అర్థాలు చూద్దాం. ఇందులో మొదటిది సాముద్రికం. సాముద్రికం అంటే హస్త సాముద్రికం, అలాగే కుట్టుమచ్చల యొక్క శాస్త్రం ఇలాంటివి అన్నమాట. ఈ సాముద్రికం గురించి మనకు తెలియాలి అంటే కొత్తగా ఏముంది, ఆల్రెడీ మనకు తెలుసు. చేతులు చూసి, చేతి రేఖలను చూసి, కుట్టుమచ్చలను చూసి వాటి యొక్క ఫలితాలను చెప్తూ ఉంటారు. దీనినే మనం సాముద్రికం అంటాం. తరువాతిది రత్నశాస్త్రము. మనకు తెలుసు, నవరత్నాలని మనకి ఎప్పుడు కూడా ధరిస్తే మంచి జరుగుతుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. వీటికి సంబంధించినటువంటి శాస్త్రం గురించి తెలుసుకున్న వాళ్ళు రత్నశాస్త్రంలో ప్రావీణ్యం సంపాదిస్తారన్నమాట. సో మనకి నవరత్నాల గురించి, వాటి ప్రభావం గురించి, వాటి నాణ్యతలు మొదలగుతున్నటువంటి గుణాల గురించి సంపూర్ణంగా జ్ఞానం తెలియజేసేదాన్నే రత్నశాస్త్రం అని అంటారు. తర్వాతది గజలక్ష శాస్త్రము. గజలక్ష శాస్త్రము అంటే ఏనుగులకు సంబంధించినటువంటి జ్ఞానం అన్నమాట. మరియు ఇప్పుడు మనం ఏనుగులని కంట్రోల్లో పెట్టడం అంటే అవి మన మాట వినేటట్టు చేసుకోవడం అంటే అది ఒక విద్య. సో అలాంటి విద్యను నేర్చుకోవడానికి మనము గజలక్ష శాస్త్రం గురించి నేర్చుకుంటాం అన్నమాట. ఇవన్నీ కూడా పూర్వకాలంలో ఉండేవి. తర్వాతది చూద్దాం. తర్వాత శాస్త్రం పేరు మల్ల శాస్త్రం. మల్ల శాస్త్రం అంటే మనం చూసే ఉంటాం మల్ల విద్య అని, పాత సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా కుస్తీ పోటీలు, వీటినే మల్లయుద్ధం అంటారు. ఇది చాలా చాలా గొప్ప గేమ్ అన్నమాట, ఒక మంచి ఆట. తరువాతది మనందరికీ తెలుసు పాకశాస్త్రం. పాకశాల అని మనము చదువుకొని ఉంటాం. సో పాకశాస్త్రము అంటే వంటలకు సంబంధించినటువంటి విద్య అన్నమాట. అన్ని రకాల వంటల గురించి కూడా పాకశాస్త్రంలోనే ఉంటాయి. అలాగే ఏ వంట ఎలా చేయాలనేది కూడా మన యొక్క పూర్వ విద్యలే ఇవన్నీ కూడా. సో ప్రతి దానికి సంబంధించి ఒక్కొక్క శాస్త్రము, దానికి సంబంధించిన ఎన్నో పుస్తకాలు మనకి ఆల్రెడీ ఉన్నాయి. తరువాతది వృక్షశాస్త్రము. దీనినే దోహదము అని కూడా అంటారు. వృక్షశాస్త్రము అంటే మనందరికీ తెలిసిందే బోటనీ సబ్జెక్ట్. మరి బోటనీ సబ్జెక్టులో మనకి ఏం చెప్తారు, అన్ని రకాలైనటువంటి మొక్కల గురించి, వాటి యొక్క జీవన ప్రక్రియ గురించి ఇలాంటివి అన్నమాట. అలాగే ఔషధ మొక్కలు ఏవి, ఉపయోగపడని మొక్కలు ఏవి, ఇలాంటివన్నీ కూడా ఆ శాస్త్రంలోనే ఉంటాయి. మరి తర్వాతది గంధవాదము. గంధవాదము అంటే సువాసనల గురించి తెలియజేసేటటువంటి ఒక శాస్త్రం అన్నమాట. భూమి మీద ఉండేటటువంటి అన్ని పుష్పాల యొక్క సువాసనల గురించి, ఏ సువాసన ఎలా ఉంటుంది, ఏది దేనికి పనికి వస్తుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా ఆ పుస్తకంలో రాసుంటాయి. అలాగే ఆ యొక్క శాస్త్రం పేరు గంధవాదము అంటారు. ఎన్నో రకాలైనటువంటి సుగంధ పరిమళాలని ఎలా ఎలా తీసుకురావాలనేది దీని గురించే రాసుంటుంది. తర్వాతది ధాతువాదము లేదా రసాయన శాస్త్రము అని చెప్పవచ్చు. ధాతువులు అంటే మన భూమి మీద ఉండేటటువంటి అణువులు. ఈ అణువులు, వాటి సమ్మేళనాలు, వీటన్నిటి గురించి కూడా మనకి ధాతువాదంలో రచించి ఉంటారు. అందుకే ఈ శాస్త్రం పేరు ధాతువాదము అని అంటారు అన్నమాట. మీ అందరికీ అర్థం అవ్వడం కోసం రసాయన శాస్త్రము అని చెప్పాను. తర్వాత శాస్త్రం పేరు
ఖనిజవాదము లేక ఖనివాదము అంటారు. మరి మినరల్ రిసోర్స్ని మనము ఖనిజవాదము అని చెప్తాం అన్నమాట. అంటే ఖనిజాలు లవణాలు అని చదువుకుంటాం కదా, అవి వాటి గురించి రచించినటువంటి శాస్త్రాన్నే మనము ఖనిజవాదము అని చదువుతాము. మరి ఈ శాస్త్రంలో మనకి ఏం చెప్తారు అంటే భూమిపైన మనకు దొరికేటటువంటి ఖనిజాల గురించి అన్నింటినీ గురించి కూడా వివరించి ఉంటుంది. అలాగే అవి ఎలాంటి ఉపయోగాలను మనకి కలుగు చేస్తాయి, వాటిని ఉపయోగించి మనం ఏమైనా తయారు చేసుకోవచ్చు, ఇలాంటి వాటన్నింటినీ కూడా ఆ పుస్తకంలో మనకి రచించి ఉంటారు. తర్వాత శాస్త్రం పేరు రసవాదము. రసవాదము అనంటే మనము పాదరసాన్ని ఉపయోగించి అలాగే బంగారంని ఉపయోగించి వస్తువులను తయారు చేయడం అన్నమాట. ఇలాంటి వాటన్నిటిని గురించి అంటే ఒక రెండు రకాలైనటువంటి లోహాలని లేదా కరిగించి ఇంకొక పదార్థంగా తయారు చేయడం, ఒక వస్తువు తయారు చేసుకోవడం. అయితే మనకి బంగారాన్ని మనం డైరెక్ట్గా మనకి ఎలా కావాలంటే అలా తయారు చేసుకోలేం. అది కొంచెం గట్టిపడాలంటే దాంట్లో కొద్దిగా రాగి కానీ ఇత్తడి కానీ ఇలాగ జింక్ ఇలాంటివన్నీ కలుపుతారు. మరి ఇలా కలిపి 4-5 రకాల పదార్థాలను కలిపి రసాయన ప్రక్రియ ద్వారా అంటే వాటిని వేడి చేసి ఒక విధంగా తయారు చేయడం జరుగుతుంది అన్నమాట. ఇలాగ రసాలను ఉపయోగించి చేసే వాటన్నింటినీ కూడా ఈ రసవాదం కిందకి తీసుకొస్తారు. తర్వాత శాస్త్రం పేరు జలవాదము. జలవాదము అంటే మనకి నీటిని గురించి తెలియజేసేది అన్నమాట. ఇప్పుడు ఏ ప్రాంతంలో నీరు ఎలా ఉంటాయి, ఏ నీరు దేనికి పనికొస్తాయి, కొన్ని ప్రాంతాల్లో నీరు తాగడానికి పనికిరావు, అసలు మనకి నీరు ఎన్ని వేస్లో లభిస్తుంది, ఎన్ని రకాలుగా నీరు లభిస్తుందో చూద్దాం. మొదటిది సముద్రాల నుంచి, నదుల నుంచి, అలాగే చెరువుల నుంచి, అలాగే మేఘాల నుంచి, ఇలాగా అన్ని రకాలుగా నీళ్ళ సోర్సెస్ అనేవి మనకు వస్తూ ఉంటాయి. మరి ఈ నీళ్ళ యొక్క శాస్త్రాన్ని గురించి తెలియజేసేదాన్నే మనము జలవాదము అని అంటారన్నమాట. తర్వాత శాస్త్రం పేరు అగ్నిస్తంభన. ఇది చెప్పడానికి చాలా ఈజీగా ఉంది, కానీ అగ్నిస్తంభన అంటే అగ్నిలో ప్రయాణించినటువంటి ఒక వ్యక్తి, అంటే అగ్నిలో దూకినటువంటి వ్యక్తి కానీ ఎవరైనా సరే అతను ఎటువంటి గాయాలు లేకుండా టెక్నికల్గా అక్కడి నుంచి తప్పించుకొని రావడం కానీ లేదా ఆ యొక్క అగ్ని వేడిని అతనికి తగలకుండా కూడా అతను ఈ యొక్క శాస్త్రంలో నేర్చుకున్నటువంటి విద్యని అక్కడ ఉపయోగిస్తాడంట. మరి అగ్నిస్తంభన శాస్త్రంలో ప్రావీణ్యుడు అంటే అతని యొక్క అర్థం ఏంటంటే అగ్ని కూడా అతన్ని ఏం చేయలేదు అని అర్థం. మరి ఇటువంటి శాస్త్రాలు మన దేశంలో ఉండేవి ఒకప్పుడు. తరువాతి కళ పేరు ఖడ్గస్తంభన. ఖడ్గస్తంభన అంటే అర్థము, స్తంభన అంటే అర్థము ఎదుటి వ్యక్తిని స్తంభింపజేయడం. అంటే మనం కత్తిని ఉపయోగిస్తే అతను ఇంకా మన స్వైపు దూయలేడు, అంత చాకచక్యంగా టెక్నిక్ని యూజ్ చేసి కత్తి దూయడం అన్నమాట. దీనినే మనం ఖడ్గస్తంభన అనేటటువంటి శాస్త్రంలో నేర్చుకుంటాం. తర్వాత 29వది జలస్తంభన. జలస్తంభన అంటే మనకు అర్థమైంది ఇది నీటికి సంబంధించినది అని. మరి జలము స్తంభించడం అంటే ఖచ్చితంగా ఫ్రీజ్ అవ్వడమే. ఫ్రీజ్ అవ్వడం అంటే గడ్డలాగా మారిపోవడం. మరి మనము మన ఎదుట ఉన్నటువంటి నీళ్ళని మంచు గడ్డలాగా మార్చేయగలగడానికి ఎటువంటి విద్య అయితే నేర్చుకోవాలో దానినే మనము జలస్తంభన అని పిలుస్తాము. మరి జలస్తంభన అనే శాస్త్రంలో మనకి ఆ విద్య నేర్పిస్తారు. తరువాతి విద్య పేరు వాక్స్తంభన. మాటలని స్తంభింప చేయడం, ఎదుటి వ్యక్తి మనతో మూర్ఖంగా మాట్లాడడం అనేటటువంటి విషయాన్ని మనము, అలాగే ఎదుటి వ్యక్తిని గుండా మాట్లాడేటువంటి మాటలు బయటికి రాకూడదు అంటే ఇతని టెక్నిక్ని ఏదైనా ఉపయోగిస్తాడు. మరి అది ఒక మంత్రశక్తి లేకపోతే అదొక ఫిజికల్గా ఉండేటువంటి శక్తి అనేది మనం అర్థం చేసుకోవాలి. బట్ నేనైతే ఏమనుకుంటున్నానంటే ఇప్పుడు ఒక వ్యక్తి అనర్గళంగా మాట్లాడుతున్నాడంటే ఎదుటి వ్యక్తి సమాధానం చెప్పే స్థితిలో ఉన్నాడు అనమాట. ఇతను తెలివితేటలకి అతను సమాధానం చెప్పలేడు. నేను అనుకోవడం అయితే మంత్రశక్తి కాదు, ఇది తెలివితేటలకు కూడిన సంబంధం అని అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. తర్వాత 31వది వాయుస్తంభన. వాయుస్తంభన అంటే మనకు అర్థమవ్వాలి వాయు అంటే గాలి, అంటే గాలికి సంబంధించినటువంటి ఒక శాస్త్రము. అయితే ఇక్కడ మనం చేసేది అంటే నేర్చుకునేది ఏంటంటే గాలిలో ఎలా నిలబడాలి, అంటే కింద భూమికి సంబంధం లేకుండా గాలిలో తేలియాడడం అనమాట. ఇలాంటి విద్య గురించి ఆ శాస్త్రంలో నేర్పిస్తారు. మరి ఇంత గొప్ప శాస్త్రాలు ఉన్నటువంటి మన భారతదేశంలో ఇప్పుడు అవన్నీ ఎడిపోయాయో తెలియదు, కానీ ఇప్పటికీ కూడా చెప్తున్నారు మెడిటేషన్ అలాగే ధ్యానం యోగా వల్ల ఇవన్నీ కూడా సాధ్యమని ఎంతోమంది చెప్తున్నారు. మరి అవన్నీ ఆరోగ్యానికి చాలా మంచివి కాబట్టి మనం పాటిస్తాం. ఏది ఏమైనప్పటికీ మన భారతదేశంలో ఉన్నటువంటి శాస్త్రాలు
మరెక్కడా ఉండవు. ఓకే ఫ్రెండ్స్, ఇవాళతో ఈ వీడియో అయిపోయింది. తర్వాత వీడియోలో మిగతా మనకి ఉన్నటువంటి శాస్త్రాల గురించి చెప్పుకుందాం. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.